కానీ నువ్వు ముందుండి నడిపిస్తున్నావు అన్న ధైర్యం వాళ్ళకి ఉన్నట్టయితే నువ్వు ప్రపంచాన్నే గెలుస్తావు. సినిమాలో యష్ చెప్పిన డైలాగ్ అండ్ ఈ డైలాగ్ మా రాజమౌళి గారికి కరెక్ట్గా సరిపోతుంది. రాజమౌళి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజమౌళి గారు, అందరికీ నమస్కారం అండి. కర్ణాటకలింద బంధిత కన్నడ తమరిగే యష్ ఫ్యాన్స్గే ఎల్లరిగూ నమస్కార. ఒక 4-5 సంవత్సరాల క్రితం నేను క్యాజువల్గా సాయి గారితో మాట్లాడుతా కర్ణాటకలో ఏంటండి సీన్, ఏంటి అసలు, ఏంటి ఎవరు టాప్ ఏంటి అని అడిగితే కొత్త కుర్రోడు, అందరికీ టాప్ స్టార్స్ కాకుండా ఒక కొత్త కుర్రోడు వచ్చాడండి, అందరినీ దాటేసి ముందుకెళ్ళిపోయాడు, హిట్స్ మీద హిట్ వరుసగా కొడుతున్నాడు, పేరు యష్ అని చెప్పారు. సో ఎవరండి యష్, ఎప్పుడు వినలేదు ఎవరు యష్ అని అడిగితే, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడండి, ఎక్కడి నుంచి వచ్చాడండి అని అడిగితే, ఒక బస్ డ్రైవర్ కొడుకండి అని చెప్పారు. ఒక బస్ డ్రైవర్ కొడుకు హీ బికేమ్ టాప్ స్టార్ ఇన్ కన్నడ ఫీల్డ్. అండ్ ఇంకొక విషయం చెప్పారంటే, ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్, చాలా ఆనందంగా అనిపించింది ఏంటంటే, తన కొడుకు సూపర్ స్టార్ అయినా కూడా హీ స్టిల్ ఎ బస్ డ్రైవర్, ఇప్పుడు కూడా ఆయన బస్ డ్రైవింగ్ చేస్తున్నారంట. కాదు, నేను ఎంత సంపాదించాను కదా, ఎంత పేరు వచ్చింది, నాకు పేరు వచ్చింది కదా, నువ్వు మానేయొచ్చు కదా అంటే, ఒరే నేను బస్ డ్రైవర్ అయ్యే నిన్ను సూపర్ స్టార్ని చేసాను, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటాను అన్నారంట. సో అట్ ద టైమ్ ఐ ఫెల్ట్ ఆయన హీఈస్ అ బిగ్గర్ సూపర్ స్టార్ దెన్ యష్ అనిపించింది, హిజ్ ఫాదర్ ఈజ్ అ బిగ్గర్ స్టార్ దెన్ యష్ అనిపించింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ యువర్ ఫాదర్. తర్వాత ఈ యొక్క ఈ ఈ సంవత్సరం ఏప్రిల్లోనో మేలోనో నేను బెంగళూరు ఆర్ఆర్ఆర్ కథా చర్చలకి వెళ్ళానండి. తాజ్ హోటల్లో ఉన్నప్పుడు సేమ్ హోటల్లో యష్ కూడా ఉన్నాడు. సో తన ప్రొడ్యూసరు అండ్ హిస్ టీమ్ అది వచ్చి దే జస్ట్ మెట్ మీ అండ్ ఒక 2 మినిట్స్ టైం ఇస్తారా అని చెప్పి దే షోడ్ మీ ద విజువల్స్ ఆఫ్ కేజీఎఫ్. ఫస్ట్ టైం నేను అప్పుడు విజువల్స్ చూశానండి, అండ్ ఐ వాజ్ ట్రూలీ బ్లోన్ అవే. నిజంగా ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్ జస్ట్ బై ద క్వాలిటీ ఆఫ్ ద విజువల్స్, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ద ఒరిజినాలిటీ ఆఫ్ ద ఇమేజెస్. ఏదో ఒక పెద్ద పెద్ద సినిమాల నుంచి కాపీ కొట్టో, లేకపోతే ఏదో ఒక హాలీవుడ్ సినిమాల్లో చూసిన విజువల్స్ ఓకే మనం కూడా తీద్దాం అన్నట్టు కాకుండా, ఈచ్ అండ్ ఎవ్రీ విజువల్ ఆఫ్ ద 3 మినిట్స్ వీడియో దట్ హీ హాస్ షోడ్ మీ, ఇట్స్ నాట్ ఎ ట్రైలర్ అండ్ జస్ట్ ద సిరీస్ ఆఫ్ విజువల్స్ వేర్ కంప్లీట్లీ ఒరిజినల్ అండ్ కంప్లీట్లీ ఫెంటాస్టిక్. నాకు చాలా ఆనందం అనిపించింది అది చూసి. దెన్ హీ టోల్డ్ మీ దట్ హీ పుట్ అబౌట్ 3 ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్, 3 సంవత్సరాలు దాని మీద కష్టపడి చేసాం, అండ్ వీ రియల్లీ వాంట్ టు మేక్ ఇట్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్. అంటే నాకు నిజంగా ఇది చేయగలననిపించిందండి. బడ్జెట్ పెట్టిన ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమా అయిపోదు, అందులో ఒక రీజన్ కట్టుబడకుండా అందరికీ అపీల్ చేసి ఒక కథాంశం కానీ అలాంటి ఎఫర్ట్ కానీ ఉంటే అది పాన్ ఇండియా సినిమా అవుద్ది. నాకు చూసినప్పుడు కేజీఎఫ్ డెఫినెట్గా అలాంటి పాన్ ఇండియా సినిమా అవుద్ది అనిపించిందండి. ఇమ్మీడియట్గా నేను అప్పుడే బాంబేలో అనిల్ తడానికి ఫోన్ చేసి, ఇక్కడ నేను కన్నడలో ఇక్కడ నేను చూశాను యష్ అనే ఒక హీరో చేసిన సినిమా తాలూకు విజువల్స్ చూశాను, నాకు చాలా నచ్చినాయి, సీ ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని అడిగాను. తర్వాత శోభు గారికి ఫోన్ చేసి చెప్పాను, తర్వాత సాయి గారికి ఫోన్ చేసి చెప్పాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ ఫైనల్లీ ఇప్పుడు కేజీఎఫ్ జస్ట్ కన్నడ సినిమాలా కాకుండా ఇట్ ఈజ్ లైక్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్ లాగా రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ అలాంటి విజువల్స్, అంత మంచి విజువల్స్ రావాలంటే జస్ట్ డబ్బులు పెడితేనో లేకపోతే జస్ట్ హీరో డేట్స్ ఇస్తేనో రావండి, కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఉండాలి. అలాంటి టీమ్ డెఫినెట్గా వాళ్ళకి దొరికింది కాబట్టే, నాకు ఆ టీంలో ఎవరో తెలీదు, బట్ లుకింగ్ ఎట్ ద క్వాలిటీ ఆఫ్ ద విజువల్స్ ఐ నో దట్ ఆల్ ఆఫ్ దెమ్ రియల్లీ రియల్లీ వర్క్డ్ హార్డ్ టు గెట్ దిస్ ప్రోడక్ట్ అవుట్. అండ్ ఇండియాలో ఏ రాష్ట్రంలోనూ లేని ఒక గొప్పతనం మన తెలుగు ప్రజలకు ఉందండి. ఒక సినిమా నచ్చితే, ప్రోడక్ట్ నచ్చితే, ఏ భాష నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారని చూడకుండా ఆదరిస్తారు. అండ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్ అబౌట్ మై పీపుల్. సో ఐ హోప్
if the film is as good as the trailer or the visuals is, I'm sure the film is going to be a big hit here in Telugu states. Not only Telugu states, I want this film to do well across India. Thank you very much and all the best to the team. Thank you, Rajamouli garu.